ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానికి ముందు గవర్నర్ అబ్దుల్ నజీర్ సీఎం జగన్ జస్టిస్ ధీరజ్ సింగ్ కు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఇక ప్రమాణం చేసిన అనంతరం బాధ్యతల స్వీకరణ పత్రాలపై సంతకం చేశారు. ఆపై సీఎం జగన్ నూతన సీజేగా ప్రమాణం చేసిన ధీరజ్ సింగ్ కు సలవా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న బ్రో మూవీ ఈరోజు రిలీజ్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు స్క్రీన్ హీరో సాయిధరం తేజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపై ఇప్పటికే ఎంతో ఆసక్తి నెలకొంది. డైరెక్టర్ సముద్రకన్న దర్శకత్వం వహించినటువంటి మూవీలో మరోసారి దేవుడు పాత్రలో కనిపించారు ఇక పవర్ స్టార్. ఇప్పటికే టీజర్ ట్రైలర్ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. మొదటిసారి మామ మేనల్లుడు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో బ్రోపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది. ఇప్పటికే థియేటర్స్ వద్ద మెగా అభిమానులు సందడి మొదలైంది. థియేటర్స్ వద్ద భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు, పాలాభిషేకాలు చేశారు, టపాకాయలు కాల్చి సందడి చేస్తున్నారు పవన్ అభిమానులు. ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరదతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 12 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మరోవైపు అనేక లంక గ్రామాలు ముంపలో చిక్కుకున్నాయి. ఎన్టీఆర్ జిల్లా విస్తన్నపేటలోని జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుని సస్పెండ్ చేశారు. హైస్కూల్లో వ్యాయామం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రమేష్ను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకు ఉత్తర్వులు జారీ చేశారు. వర్షం వల్ల పాఠశాలలోని తరగతి గదిలో నీరు చేరిందంటూ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో రమేష్ పాత్ర ఉందని విచారణలో తేలింది. దీంతో టీచర్ రమేష్ను సస్పెండ్ చేశారు. గుంటూరు జిల్లా వినుకొండలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే వైసీపీ ఎమ్మెల్యే బళ్ళా బ్రహ్మనాయుడు తమ పైకి పోలీసులను పంపారని జీబీ ఆంజనేయులు మండిపడ్డారు. తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే గొడవలు సృష్టించారని ఫిర్యాదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీసులను ఉపయోగించి లాఠీ చార్జ్ చేయించారన్నారు. లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడానికి ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని, కారును అడ్డంగా పెట్టి వెళ్లకుండా టీడీపీ నాయకులపై రాళ్లు రుబ్బారన్నారు. వైసీపీ ఎమ్మెల్యే అవినీతి ప్రజలకు తెలుసని వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సంపూర్ణంగా సహకరిస్తుందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వర అన్నారు. కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని ఆరోపించారు. పేదల కోసం కడుతున్న ఇళ్లపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నటించిన బ్రో చిత్రం సందర్భంగా జనసేన పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం అధ్యక్షుడు బోరగడ్డ శ్రీకాంత్ థియేటర్ వద్ద కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. పవన్ కళ్యాణ్ నటించిన సినిమా విజయవంతమైందన్నారు. అభిమానులు, ప్రజలు బయట పవన్ను ఎలా చూడాలనుకుంటున్నారో సినిమాలో అదేవిధంగా నటించారన్నారు. రాబోయే ఎన్నికల్లో అందరూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని గెలిపించాలని కోరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వశిష్ట, వైనతయ్యి, గౌతమి నదుల మధ్య వరద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. అనేక లంక గ్రామాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. భద్రాచలం వద్ద మళ్లీ రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరింది. మరింతగా గోదావరికి ఉధృతి పెరుగుతుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నూతనంగా నిర్మించిన మెడికల్ కళాశాలను మంత్రి విడుదల రజని సందర్శించారు. ఆగస్టు నుంచి కళాశాలలో తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. బీసీలకు సీఎం జగన్ తోబుట్టువులు లాంటి వారని కొనియాడారు. బీసీల పేరు ఎత్తే అర్హత చంద్రబాబు, లోకేష్కు లేదని మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం రహదారిని డీసీపీ విసర్గుణ్ణి పరిశీలించారు. 65వ జాతీయ రహదారిపై తెలంగాణ నుంచి భారీగా వరద వస్తుందని ఆయన అన్నారు. వరదలో వాహనాలు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. వరద పూర్తిగా తగ్గే వరకు వాహనదారులు రావద్దన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. వశిష్ట, వైనతయ్య, గౌతమి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. లంక గ్రామాలకు వరద చేరుకుంటోంది. రోడ్లు పైకి వరద చేరుకోవడంతో లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో బోట్లను నిత్యావసరాల కోసం ప్రజలు రాకపోకలకు వినియోగిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 14 లక్షల 60 వేల క్యూసెక్ల వరద నీరు విడుదలవుతోంది. పోలవరం రాష్ట్రానికి ఓ వరమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో నదుల అనుసంధానం జరగాలని, పోలవరంకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరంకు ముఖ్యమంత్రి జగన్ శనిలా పట్టుకున్నారని విమర్శించారు. 2000 నుంచి 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తుందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.